ఇప్పుడు నువ్వు వాచిన కళ్ళతో, ఏడ్చిన ఫేస్తో, చెదిరిన జుట్టుతో వస్తేనే ఫీల్ వర్కౌట్ అవుతుంది. అక్క కోసం అల్లాడిపోయావని అక్కడ సిచ్యువేషన్లో సింపతి పండుతుంది. తెలుసు, నీ మనసులో నన్ను ఎన్ని బూతులు తిట్టుకుంటున్నావో నాకు అన్నీ తెలుసు. ఏంటో, నువ్వు నీ కోపాన్ని బయటకు చూపించలేవు, బాధని బయటికి చెప్పుకోలేవు. ఆ దేవుడు కొంతమందికి ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. సరే సరే, వెళ్దామా? లెట్స్ గో, కమ్ ఆన్. కన్ను కొట్టడం అంటే ఏంటి అర్థం? భాను ఎందుకు కన్ను కొట్టింది? ఏజే భానుని ఎత్తుకెళ్తుంటే భాను ఎందుకు కన్ను కొట్టింది? అసలు ఇలా కన్ను కొడితే ఏంటి అర్థం? ఏమై ఉంటుందబ్బా? నాకే, అమ్మో, నాకే కన్ను కొట్టింది. అయ్యో బాబోయ్, ఇదేంటి పెద్దేంటి కోడలు ఇలా వెకిలిగా కన్ను కొడుతుందేంటి? నాకేనా, నన్నేనా? అయ్యో బాబోయ్, ఎన్నడూ మనిషిని చూడనట్టే చూడని చిన్న కోడలు ఇవాళేంటి నా కన్ను కొడుతున్నారు? ఏంటి వీడు, దురదగుంటాకు రాసుకున్నట్టు ఓ తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. దిక్కులు చూడకుండా పని చూసుకోవడం మేడం. ఏంటిది, పిచ్చి పట్టిందా? బా, నేనేం చేశానక్క? ఏంటి నువ్వు చేసే పని? కన్ను కొట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటి? అదే, భాను కన్ను కొట్టింది కదా, అప్పటి నుంచి నాకు అర్థం కావట్లేదు. అందుకే అసలు కన్ను ఎలా కొడతారా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు కూడా భానులాగా తింగర పనులు చేస్తావేంటి? ఏజే చూసుండుంటే చంపేసేవారు. కన్ను కొడితేనే చంపేస్తారా? కన్ను కొడితే కాదు, వాడు కొడితే చంపేస్తారు. వాడా, వాడెవడు? వాడికి నేను కన్ను కొట్టడం ఏంటి దరిద్రంగా, చండాలంగా? వాడికి అనుకుని తెగ మెలికలు తిరిగిపోతున్నాడు చూడు. అవునా? సచ్చిరోడా, ఏమనుకుంటున్నారా నా గురించి? నీకు అసలు బుద్ధుందా? పరువుగల ఇంటి కోడలివి, పరిసరాలు గమనించకుండా ఈ ప్రాక్టీస్ ఏంటి? అసలు ఏంటి నీ బాధ? నేను చూశానక్క, భాను జయమ్మకి కన్ను కొట్టింది. చూడు, ఇలా కన్ను కొడితే ఏంటి, ఇలా కన్ను కొడితే ఏంటి, ఇలా కన్ను కొడితే ఏంటి? నన్ను విజయ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా. ఇప్పుడు చెప్పక్క, ఏదో జరుగుతోంది కదా? జరుగుతోంది కాదు, జరిగింది. భాను పాయిజన్ తీసుకోవడం, జయమ్మకి గుండె నొప్పి రావడం, ఇద్దరూ ఒకే హాస్పిటల్లో కలవడం, ఏజేకి బ్రెయిన్ వాష్ చేసి ఇంటికి తీసుకురావడానికి ఒప్పించడం, ఇదంతా పక్కా ప్లాన్తోనే జరిగింది. ఏజేని మాయ చేసి
భాను పర్మనెంట్ గా ఇక్కడ తిష్ట వేయడానికి వచ్చింది. అందులో అనుమానమే లేదు. అమ్మనాతో ఇదంతా ఇద్దరు ప్లాన్ వేసుకుని చేసిందేనా? ఈ ఇద్దరే కాదు, ఆ ఇద్దరు ఉన్నారు. డాక్టరు, ఆ దుబాయ్ వాడు, అందరూ కలిసి ఆడిన నాటకం ఇది. ఇప్పుడు ఈ నాటకాన్ని ఎలా ఏజేకి చెప్పడం? వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో తిరుగుస్తుంది. ఈసారి సింపతితో వచ్చింది. ప్రతిసారి వెళ్లడం రావడం కాదు, ఒకేసారి పర్మనెంట్ గా పంపించే ఏర్పాటు చేయాలి. ఈసారి వెళ్ళిందంటే ఇక జన్మలో ఏజే మళ్ళీ భాను మొహం చూడకూడదు. అంటే ఏం చేద్దాం? టైం కోసం వెయిట్ చేద్దామా? లేదు, ఆ టైం మనమే క్రియేట్ చేద్దాం. భద్రి నిలయంలా ఉంది. మీ ఇద్దరు ఎక్కువగా ఇక్కడే కలుసుకునేవారు కదా? ఈ ఇంట్లోకి అడుగు పెడుతుంటే నా భార్యని నేనే వాడి మనసులోకి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. ఏముకడికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందా? ఇంకేం చూస్తావు? నవ్వు. రా విష్ణు. బాగున్నారా? భాను పైన ఉంది. నేను హలో. వాట్ డామ్ ఇట్, ఇప్పుడే చెప్పేది. నేను వెంటనే వస్తున్నాను. మీరు? నేను అర్జెంట్గా రెస్టారెంట్కి వెళ్ళాలి. యూ క్యారీ ఆన్. అంజలి రామ్మా, భాను పైనుంది. బాగున్నావా నాన్న? బాగున్నాను జయమ్మగారు. అయ్యయ్యో, ఏమిటి నాన్న? లే, నాకు పెద్దవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా చాలా గౌరవం. కూర్చో నాన్న. దక్ష, మాయా, చిత్ర రండి. ఎవరొచ్చారో చూడండి. ఎలా ఉన్నావు అంజలి? అస్సలు బాగాలేదండి. నేను సాడిస్ట్ని, సైకోలా బిహేవ్ చేస్తున్నాను, టార్చర్ పెడుతున్నాను. ఏంటి, నమ్మేశారా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. చెప్పవేంటి అంజలి? విష్ణుకి కాఫీ ఇవ్వండి. కూర్చో నాన్న. నేను అంజలిని భాను దగ్గరికి తీసుకెళ్తాను. రా అంజలి. ఒక్కడే ఉన్నాడు.
హోటల్లో పెట్టుకుని చూసుకుంటున్నట్ట. అలాగైతే భానుకి బాధే ఉంది. ఎస్, మన టార్గెట్ అంజలి కాదు, భాను. అక్క, మీరు మాట్లాడుతూ ఉండండి, మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఎలా ఉన్నావే? నాకేంటక్క, బాగున్నాను, చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నాకేంటి, సంతోషంగానే ఉన్నాను. ఏజే నన్ను మనస్ఫూర్తిగానే తీసుకొచ్చారు కదా. పాయిజన్ తీసుకున్నావనా? అదంతా వదిలే, విష్ణు వచ్చాడా? ఓ, కిందున్నాడు. ఎలా ఉంది మీ కొత్త కాపురం? బాగుందండి. ఎందుకు బాగుండదక్క? ఎంత పెద్ద మనసు కాకపోతే పెళ్లికి ముందే ఇంకొకడితో తిరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడు? ఇంత మంచి మనసున్నవాడు కాబట్టి పిల్ల గతాన్ని పట్టించుకోకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. విష్ణు బాగా చూసుకుంటున్నాడా? చాలా. అసలు నాకు ఒక గతం ఉందన్న సంగతే మర్చిపోలేకపోతున్నాడా? నాకంతా తెలుసు అంజలి, నేను కల్లారా చూశాను, చెవులారా విన్నాను. నీ కాపురం ఎంత నరకంగా మారిందో నాకు తెలుసు. అంజలి, ఈ సంగతి అమ్మ నాన్నలకి తెలుసా? చెప్తే తట్టుకుంటారా? నీదో కథ, నాదో కథ. కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది విష్ణు, పెళ్లిలో అందరికీ తెలిసిపోయింది కదా, అయినా నువ్వు అంజలిని పెళ్లి చేసుకుంటావని మేమస్సలు ఊహించినే ఊహించలేదు. ఆ బద్రి మా చిత్ర వాళ్ళ అన్నయ్యే. వాడి భార్య కోమాలో ఉందని అంజలి ఆ సాకుతో సేవలు చేస్తారని వచ్చింది. మాకేం తెలుసు, మాకెవ్వరికీ తెలియకుండా మా ఇంట్లోనే ఇంత గ్రంథం నడుపుతారని. వాడు మా అన్నని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. భార్యని ఎదురుగా పెట్టుకొని ప్రియురాలితో. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని నాన్న అనుకుంటున్నాడు, నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావని అమ్మ నాన్న సంతోషపడుతున్నారు. కానీ ఇద్దరి లైఫ్ ప్రశ్నార్థకంగానే మారింది. మనం ఇద్దరం భర్తని వదిలేసి పుట్టింట్లో ఉంటే నాన్న పరువు పోతుంది. ఆయన మనల్ని చూస్తూ బ్రతకలేడు కాబట్టి మన కాపురం మనమే నిలబెట్టుకోవాలి. కానీ విష్ణు నన్ను ఎంతకీ నమ్మడం లేదక్క, అడుగడుగును అనుమానిస్తూనే ఉన్నాడు. ఏం మాట్లాడినా తప్పే అవుతుంది. కొంచెం ఓపిక పట్టు, నన్ను చూడు. ఈ ఇంట్లో ఎన్ని జరిగినా
మళ్ళీ ఈ ఇంటికే వచ్చాను. ఎలాగైనా ఏజే మనసు మార్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాను. నువ్వు కూడా విష్ణువులో పాతుకుపోయిన అనుమానాన్ని పోగొట్టాలి. నేను నీ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు అంజలి. ఓ పక్క నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను. నిదానంగా అంజలియే బద్రీని మర్చిపోతుందిలే విష్ణు. ఆమె మర్చిపోకపోయినా విష్ణు సర్దుకుపోతాడులే అక్క. ఆల్ ది బెస్ట్ అంజలి. షేమ్గా లేదా? ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం ఇండియాలో కండక్ట్ చేసే కాంపిటీషన్కి ఏజే రెస్టారెంట్ నుంచి ఒక్కటంటే ఒక్క న్యూ బ్రాండ్ రెసిపీ కూడా వెళ్ళకపోతే మిగతా రెస్టారెంట్ ఓనర్స్ ముందు ఎంత చీప్గా మారిపోతామో తెలుసా? అయిపోయింది, ఏజే రెస్టారెంట్ క్వాలిటీ పడిపోయింది అనే పుకార్లు పుట్టుకొస్తాయి. ఆ సంగతి తెలుసా? అమెరికా నుండి వచ్చే ఇన్వెస్టర్స్కి ఇండియన్ రెస్టారెంట్స్లో ఇంతకు ముందు రుచి చూడని ఒక కొత్త రెసిపీ రుచి చూపిస్తేనే మన రెస్టారెంట్స్ న్యూజెర్సీలో లాస్ ఏంజలీస్లో స్థాపించడానికి పెట్టుబడులు పెడతారు. అప్పుడు మీరు ఎంత కాంపిటేటివ్గా ఫీల్ అవ్వాలి, ఎంత ఉత్సాహంగా గెలవాలనే తపంతో కష్టపడాలి. అదంతా పక్కన పెట్టేసి ఎల్లుండి కాంపిటీషన్ పెట్టుకుని ఇవాళ చేతులు ముడుచుకుని తల వంచుకుని నిలబడ్డారేంటి? ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఒకటి ఉందా? ఏం మాట్లాడరేంటి? సారీ సార్, అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయితే ఇంకా షేమ్గా ఉంటుంది కదా. బాగా రావటం లేదు కాబట్టి కాంపిటీషన్కి వెళ్ళకపోతేనే గౌరవంగా ఉంటుందేమో, ఆలోచించండి సార్. షట్ అప్! ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఇలాంటి చచ్చు సలహాలు కాదు కావాల్సింది. నేను మీకు రేపటిదాకా టైం ఇస్తున్నాను. కొత్త రెసిపీ కనిపెట్టాలి, దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా ఇది మన రెస్టారెంట్లు తప్ప ఎవ్వరూ ఎక్కడా చేయలేనంత టేస్టీగా ఉండాలి. ఈ అవకాశం ఇంకొకరు వెళ్ళటానికి వీల్లేదు. నాకు మిమ్మల్ని చూస్తే అనుమానంగా ఉంది. మీకు నిజంగా చేత కావట్లేదా, లేకపోతే కాంపిటీషన్కి భయపడుతున్నారా? మనకి పోటీగా వచ్చేది అప్పల నరసయ్య కొడుకు. అతను ఎలాగైనా నన్ను దివాళా తీయించాలని ఎప్పటినుంచో కాసు కూర్చున్నాడు. నాన్న నరసయ్య, అప్పల నరసయ్య, వండుకోవడానికి డేక్షలిచ్చావు, దండుకోవడానికి నీ పేరిచ్చావు, పిండుకోవడానికి తుండుగుడ్డిచ్చావు, పండుకోవడానికి దిండునిచ్చావు, ఈగల తోలుకోవడానికి ఒటేలునిచ్చి ఒంటేలకి వెళ్తానని వెళ్ళి ఓటల వెనకాలే కక్కోసులో పడి కుక్కసావు చచ్చావు. తూ చెత్త నా తండ్రి! అతనికి అవకాశం ఇవ్వకూడదు, ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అండర్స్టాండ్? సరే సార్. అప్పల నరసయ్య కొడుకుని తక్కువ అంచనా వేయకూడదు. ఆ ఏజేగాడి తండ్రి ఏనాడో అటుకులెట్టాడని ఆ ఏజేకి సీటుకులు గిటుకులు నేర్పి నన్ను ఎర్రినా ఎదవన చేసావు. అని కోట్లేసుకుని తిరిగే కోటీశ్వరుని చేసావు. ఆడిప్పుడు నాకు ఏగు మేకయ్యాడు. మెట్టు మీద మెట్టెక్కేసి హోటల్ మీద హోటల్ కట్టేసి నాకు రంకుమొగడు అయ్యాడు. అతను పోటీ పట్టం కన్నా గెలవటం మాత్రమే ముఖ్యం అనుకుంటాడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. కానీ నేనూరుకుంటానేటి, ఆడిని పై మెట్టు నుంచి కింద మెట్టు మీదకి లాగి పారేకపోతే నేను అప్పల నరసయ్య కొడుకు, అప్పల కొండనే కాదు.
మీకు ఇంకా ఒకరోజు టైం ఉంది, కష్టపడండి, వెళ్ళండి. ఎట్టేశానుగా ఎల్లుండే ముహూర్తం ఎట్టేశానుగా, ఎల్లుండి వారునోళ్ళు వస్తున్నారయ్యా. వారుల్లో హోటల్ పెట్టుకోవడానికి పోటీలు పెట్టుకున్నారు, ఆ పోటీలో మనమే గెలుస్తాం. ఆ శాన్సాడికి దక్కకుండా చేస్తున్నాం. చెయ్యెత్తి దీవించి సావు. అప్పలకొండ బాబాయ్, అప్పలకొండ ఏటైపోయినదిరా తెంగర బామ్మర్ది, కుక్క తరిమిందా మీ అక్క గది మిందా? వంట కొల్లేరైపోయినట్టుంది బావా. ఆ ఏజే రెస్టారెంట్ లో చెప్పులు ఉప్పు లేని పప్పుల్లా చప్పబడిపోయారట.